నమస్తే ధాత్రి మహతీ ఛానల్కు స్వాగతం ఈ ఎపిసోడ్ అంశం ఇక కళాశాలల్లో కళల గురువులు ప్రఖ్యాత రచయిత కొడవటిగంటి కుటుంబరావు చదువు నవల గురించి ఇప్పటి తరానికి తెలియకపోవచ్చు పంతొమ్మిది వందల యాభై యాభై ఒకటిలో మొదట ఆంధ్రజ్యోతి మాసపత్రికలో సీరియల్గా వచ్చింది పంతొమ్మిది వందల యాభై రెండులో పుస్తకంగా ప్రచురితమైంది దాదాపు డెబ్భై ఐదేళ్ల కిందటిది మొదటి రెండో ప్రపంచ యుద్ధాల మధ్య మన చదువుల పరిస్థితి ఇంగ్లీష్ చదువులు ఆర్థిక మాన్యంలో చదువు ఉద్యోగాల తపన మధ్య దిగువ మధ్యతరగతి కుటుంబాలు చదువు కోసం పడే ఆరాటాలు ఇలా చదువుతో ముడిపడ్డ అనేక అంశాలను సుందరం అనే పాత్ర చుట్టూ అల్లిన నవల ఇది అత్యంత తేలికైన తెలుగు మాటలతో అనన్య సామాన్యమైన భావ సముద్రాన్ని ఎలా సృష్టించాలో నేర్చుకోవాలనుకున్నవారు తెలుసుకోవాలనుకున్నవారు తప్పనిసరిగా చదవాల్సిన రచనలు కొడవటి కంటివి వేజళ్ల సత్యనారాయణ దర్శకత్వంలో ఈ చదువులు మాకొద్దు సినిమా పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో వచ్చింది కార్పొరేట్ విద్యా సంస్థలు ప్రభుత్వాలను ఎలా శాసిస్తున్నాయో లేదా ప్రభుత్వాలే కార్పొరేట్ విద్యను ఎలా ప్రోత్సహిస్తున్నాయో ఇప్పుడు ధనుష్ హీరోగా సార్ సినిమా వచ్చింది నెట్ఫ్లిక్స్ ఓటీటీలో కోటా ఫ్యాక్టరీ పేరిట ఐఐటి కోచింగ్ ముసుగులో చదువుల విధ్వంసం గురించిన సిరీస్ అనంతంగా నడుస్తూనే ఉంది తెలుగులో చదువు అంటే ఎడ్యుకేషన్ నామవాచకం రీడ్ అనే ఆదేశాత్మక క్రియాపదం కూడా చదువు చదివి ఒకనాటికి ఆపేసేది కాదు కాబట్టి చచ్చేదాకా చదువుతూనే ఉండాలన్న అంతరార్థమేదో ఉన్నట్లుంది చదువు మాటలు చదువు వల్ల వ్యుత్పత్తి రాబడి ప్రయోజనాలు లెక్క పెట్టే ఈ రోజుల్లో చదువు మాట వ్యుత్పత్తి అర్థాల జోలికి వెళ్ళడం కంఠశోషం భారతీయ పాత విద్యా విధానంలో పుస్తకాల ప్రమేయం లేకుండా ఒకరి నుండి ఒకరు నోటికి నేర్చుకోవడమే ప్రధానంగా ఉండేది సులభంగా గుర్తు పెట్టుకోవడానికి వీలుగా సకల శాస్త్రాలు శ్లోకాలు పద్యాల రూపంలోనే ఉండేవి ఇప్పుడు మనకదంతా చాదస్తంగా అనిపించవచ్చు కానీ కొన్ని వేల ఏళ్ల పాటు విద్యలను ఒక తరం నుండి మరో తరానికి అందించిన శాస్త్రీయమైన విధానమది మెదడు జ్ఞాపక శక్తికి ఆకాశమే హద్దు అన్న అప్పటి విద్యా విధానం ఇప్పుడు ఒక జ్ఞాపకం అంతే బ్రిటీషు చదువుల పేరుతో మెకాలే విద్యా విధానం భారతీయ విద్యను చంపేసిందా నిలబెట్టిందా స్వాతంత్ర్యానికి ముందు మొదలైన ఈ విద్యా బోధనలో కుట్ర ఉందా సదుద్దేశ్యం ఉందా సృజనాత్మకత చచ్చి రోలు చదువు స్థిరపడిందా పిల్లల్లో సహజమైన జ్ఞాపక శక్తికి వేసిన బాటలు బీటలు వారి మార్కుల అక్రమార్కులు వేసిన వక్రమార్గం పట్టిందా ఫారాల్లో పెంచే కోడి పిల్లలకు కాన్వెంట్ల షెడ్లల్లో పెరిగే పిల్లలకు తేడా లేదా అన్న ప్రశ్నలకు విడిగా కొన్ని చారిత్రక ఆధారాలు డాక్యుమెంట్లు ముందు పెట్టుకుని పద్దెనిమిది వందల ముప్పై ఐదు ప్రాంతాల్లో అప్పటి బ్రిటీషు ప్రభువు లార్డ్ థామస్ బాబింగ్టన్ మెకాలే ఉత్తర ప్రత్యుత్తరాల ఆధారంగా ఇంకెప్పుడైనా మాట్లాడుకుందాం స్వాతంత్ర్యం వచ్చి డెబ్బై ఐదేళ్లు ముగిసిన సందర్భంగా ఆజాదీకా అమృత్ మహోత్సవాలు కూడా జరుపుకుంటున్నాం శతాబ్ది ఉత్సవాల వైపు పరుగులు పెడుతున్నాం ఇన్నేళ్లకు మన ఉన్నత విద్య చాలా యాంత్రికంగా జీవన్ లేనిదిగా ఉందని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది ఇందులో భారతీయత ఏదో లోపించినట్లు కూడా అనిపించినట్లుంది దాంతో ఇకపై కాలేజీల్లో కళల గురువులను ప్రవేశపెట్టాలని భారతీయ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యూజీసీ ప్రతిపాదనలు సిద్ధం చేసింది ఎక్కడికక్కడ వివిధ కళల్లో నిష్ణాతులను ఎంపానల్ చేసి వారితో కాలేజీల్లో విద్యార్థులకు పాఠాలు చెప్పించాలన్నది యూజీసీ ఆలోచన దీని ద్వారా యూజీసీ కోరుకుంటున్నవి పాయింట్ల వారీగా ఇవి ఒకటి స్థానిక కళలతో పరిచయం ఏర్పడుతుంది రెండు సబ్జెక్టు విని విని బోరుగొట్టిన వారికి ఆటవిడుపుగా ఉంటుంది మూడు సృజనాత్మకత పెరుగుతుంది నాలుగు భారతీయ కళల ఔన్నత్యం వారసత్వం తెలుస్తాయి ఐదు తమ ప్రాంతం మీద మరింత అభిమానం ఏర్పడుతుంది ఆరు ఒత్తిడి తగ్గి విద్యార్థులు ఉల్లాసంగా ఉంటారు యూజీసీ ఆలోచన మంచిదే ఆచరణలో దీనికి కాషాయం రంగంటుకుని ఉద్దేశ్యం నీరు కారకుండా ఉండాలని కోరుకుందాం మరో ఆసక్తికరమైన అంశంతో తర్వాత ఎపిసోడ్లో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం